రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్మిస్తున్న రంగారెడ్డి జిల్లా లైబ్రరీ పనులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం నాడు పరిశీలించారు. పనులు తుది దశకు చేరుకోవడంతో త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతున్న దృష్ట్యా మిగిలిన పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. లైబ్రరీలో పాఠకుల గదులతో పాటు తదితర వాటిని పరిశీలించి పలు సూచనలు చేశారు. జిల్లా స్థాయి గ్రంథాలయం కావడంతో ఆధునికత ప్రతిబింబించే విధంగా తుది మెరుగులు దిద్దాలని ఆదేశించారు. నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా పాఠకులకు ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి వెంట రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయా చిత్తం శ్రీధర్, మేయర్ పారిజాత నరసింహారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాండురంగారెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు ఉన్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశంతో, గౌరవ మంత్రి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి ఆదేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ఏర్పాటై ఉద్యమంతో పాటు ఈ రాష్ట్రంలో ఎన్నో ఘన విజయాలు సాధించిన విషయాన్ని మరొకసారి మననం చేసుకుంటూ ఉద్యమ పార్టీగా మొదలైన ఈ పార్టీ ఎన్నికలైన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు 2 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుంటూ ముందు పోతున్న సందర్భంలో మరొకసారి పునరంకితం అవ్వడానికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరొకసారి పునరంకితం అవ్వడానికి ఈరోజు 27 నాడు జరుగుతున్న కార్యక్రమంలో దిగ్విజయం చేయాలని పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 8 సంవత్సరాలలో ఈ తెలంగాణ రాష్ట్రంలో సాధించిన విజయాలు అద్భుతమైన విజయాలు. నిన్న కాక మొన్న ఒక 2 డేస్ బ్యాక్ NDTVలో చూసాం ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న బడ్జెట్లో ఆ పరిధిలోనే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిందనే దాన్ని NDTVలో ఒక డాక్యుమెంటరీ రూపంలో చూపించున్నారు. దాన్ని చూసిన తర్వాత దేశంలో చాలామంది కూడా ఇలాంటి నాయకుడు దేశానికి కూడా అవసరమనే దిశలో మాట్లాడుతున్న సందర్భాన్ని చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును పూర్తి చేసి ఈరోజు డిస్కవరీ ఛానల్లో కూడా ఒక నదిని వెనక్కి నడిపేయడం ఎట్లా అనే దాంట్లో డిస్కవరీ ఛానల్లో కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గొప్పగా చెప్తున్న సందర్భంలో నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో, ఇండియా మొత్తంలో మన తెలంగాణ రాష్ట్రం ఇంత పెద్ద ప్రాజెక్టు పూర్తి చేసుకున్న సందర్భంలో చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతూ ఈరోజు ఈ ఉత్సవాలు చేసుకోవాలని కోరుతా ఉన్నాను. ఈరోజు గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేస్తూ ప్రపంచంలో అతి ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడుంది అని సర్చ్లో కొడితే అది ఇండియాలో తెలంగాణ రాష్ట్రంలో అని చెప్తూ ఉంటాం. నిజంగా ఇంత పెద్ద ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కేసీఆర్ గారు కాకుండా ఇంకెవరైనా ఉన్నా ఈ ప్రాజెక్ట్ని ఇంకా 30 సంవత్సరాలైనా పూర్తి చేసేవాళ్ళు కదా. అలాంటి ప్రాజెక్ట్ని పూర్తి చేసి రైతులకు ప్రతి ఎకరాకు నీళ్ళు అందిస్తూ రైతు బంధు లాంటి కార్యక్రమం ద్వారా ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు సంవత్సరానికి వాళ్ళ అకౌంట్లలో వేస్తూ రైతు బీమా లాంటి కార్యక్రమం ద్వారా రైతు చనిపోతే వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటూ 24 గంటల ఉచితంగా పవర్ ఇస్తూ ఈరోజు పండించిన ధాన్యాన్ని ప్రొక్యూర్ చేసుకుంటూ విత్తనాలు అందుబాటులో పెడుతూ ఫర్టిలైజర్ అందుబాటులో పెడుతూ నకిలీ విత్తనాలు లేకుండా ఉండేటట్టు, నకిలీ విత్తనాలు అమ్మితే వాళ్ళ మీద కఠినమైన శిక్ష ఉండేటట్టు వాళ్ళను ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని రైతులకు ఈరోజు బాసటగా ఉండడంతో దేశానికి అన్నం పెట్టే దిశగా తెలంగాణ రాష్ట్రము ఎదిగిందనేది వాస్తవం. అది ఒకటైతే ఈరోజు పరిశ్రమలకు సంబంధించి ఇండియాకి ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వస్తే ఆ పెట్టుబడిదారుల గమ్యస్థానం తెలంగాణ రాష్ట్రం అవుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్న అవకాశాలు కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రభుత్వ సహకారం కానివ్వండి, ఎంతోమంది పెట్టుబడిదారులు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వస్తూ కొన్ని వేల పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందిందనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కళ్ళ కట్టినట్టు చూస్తూ ఉన్నారు. మిషన్ భగీరథ అలాంటి కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి నీరు అందించే కార్యక్రమం, గోదావరి కృష్ణా నీటిని తరలించి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి నల్ల ద్వారా నీళ్ళు అందించే గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు కేసీఆర్ గారు మిషన్ భగీరథ ద్వారా చేయడం, ఇప్పుడు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్రంలో అమలు చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇలా చెప్తుపోతే చాలా కార్యక్రమాలు, ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటి కార్యక్రమాలు, పేదింటి పిల్లలు చదువుకోవాలంటే గురుకులలో 1000 గురుకులాలు ఏర్పాటు చేసి ఉన్నతమైన విద్య వాళ్ళకు అందేటట్టు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇలా చాలా విజయాలు సాధిస్తూ ముందు పోయిన సందర్భంలో ఈరోజు దళిత బంధు లాంటి కార్యక్రమం, ఒక కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దళిత సోదరులకి, ఈ దళిత బంధు లాంటి కార్యక్రమం ఏదైతే ఉందో
देश में एवरू इंत साहस निजा आ वर्गा संबंधी पेदरक बैठे विजन उब मुख्यमंत्री गारी निर्णय जरूरी इलांट कार्यक्रम पार्टी पंडगनी मन पार्टी तेलंगा पार्टी अनेंगा प्रजु फीलता इरवे जो कार्यक्रम में प्रती कार्यकर्ता प्रती नायक प्रती उद्यमकार अंदर पार्टिसपेट मरकसार मनस्फूर्ति को।